అందరికీ నమస్కారం సింహరాశి వారికి సంబంధించి ఈ వీడియోలో మీరు అనేక విషయాలు తెలుసుకుంటారు ముఖ్యంగా ఈ జూన్ మాసంలో చివరి వారంలో వారి జీవితంలో ఏమేం జరగబోతున్నాయి ఎలాంటి ఫలితాలు సింహరాశి వారు పొందబోతున్నారో మీరంతా తెలుసుకుంటారు ముఖ్యంగా సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జూన్ మాసంలో ఆఖరి వారంలో ఐదు మంచి పనులు జరగబోతున్నాయి అంతేకాదు ఈ ఐదు కలిసొచ్చే పనులతో పాటు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసేటువంటి ఒక సమస్య కూడా రాబోతుంది వీటిని ఆపటం ఎవరితరము కాదు జాగ్రత్త వహించాలి సరైన పరిహారాలు పాటించాలి వస్తున్నటువంటి ప్రతికూలతని వివిధ మార్గాల ద్వారా అనుకూలంగా మార్చుకోవాలి సింహరాశి వారు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇప్పటి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం వల్ల మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం మన రాశి చక్రంలో ఐదవ రాశి సింహరాశి ఇందులో మక నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగున నక్షత్రంలోని మొదటి పాదము ఉంటాయి అలాగే ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహరాశినే పురుషరాశి అని విషమరాశి అని స్థిర రాశి అగ్నితత్వ రాశి అశుభరాశి పురుషరాశి అని వ్యవహరిస్తూ ఉంటారు అలాగే సింహరాశి యొక్క జాతిని క్షత్రియ జాతిగా అభివర్ణించటం జరుగుతుంది సింహరాశి వారు సాధారణంగా క్రమశిక్షణకి మంచి ఆరోగ్యానికి సరైన ఆహారపు అలవాట్లకి సమయ పాలనకి అధిక ప్రాధాన్యతని ఇచ్చేటువంటి వ్యక్తులుగా చెప్తూ ఉంటారు ఎంత గొప్ప స్థితికి చేరుకున్నా కూడా ఇంకా ఏదో సాధించాలి అన్న తపన వీరికి సొంతం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు జీవితంలో ఇక చాలు అనేటువంటి పరిస్థితి సింహరాశి వారికి మాత్రం రాదు ఎప్పుడూ కష్టపడుతూ ఉండటం వల్ల సాధించిన దాన్ని ఆనందించటం ఆస్వాదించటం సుఖమైన జీవితాన్ని గడపడం వీరికి కష్టమనే చెప్పాలి సింహరాశి వారికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వ్యక్తిగత ప్రతిష్ట దీనికే సింహరాశి వారు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అలాగే ఆర్థిక అంశాలని కానీ వ్యక్తిగత విషయాలని కానీ ఎక్కువ సమర్థవంతంగా వీరు నిర్వహించగలుగుతారు వంశ ప్రతిష్టకి కుల గౌరవాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అంతేకాదు చాలా ధైర్యవంతులు సింహరాశిలో పుట్టినవారు భయపెట్టటం లేదా భయపెట్టి పనులు చేయించుకోవటం లొంగ తీసుకోవటం అనేవి దాదాపు సింహరాశి వారి విషయంలో అసాధ్యం అనే చెప్పాలి రక్త సంబంధీకుల వల్ల సన్నిహితుల వల్ల బంధువుల వల్ల తోబుట్టువుల వల్ల వీరు అధికంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది వీరి జీవితంలో రాజకీయ రంగంలో కొన్ని ఒడిదుడుకుల తర్వాత ఉన్నతమైనటువంటి స్థాయిని వీరు అందుకోగలుగుతారు స్నేహానికి బంధుత్వానికి అధిక ప్రాధాన్యతనిస్తారు అలాగే ధర్మ ప్రచారానికి ఎక్కువగా పూనుకుంటారు ఇతరులకి సహాయం చేసేటువంటి గుణం ఎక్కువ అయితే వీరి సహాయ సహకారాలు ప్రజల్లోకి రాకపోయినా పేరు ప్రఖ్యాతులు గడించకపోయినా పెద్దగా బాధపడరు అంతేకాకుండా ఆలస్యంగానైనా సరే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అనుకున్నది సాధించటానికి అయిన వారికి తోడ్పాటును అందించటానికి సింహరాశిలో పుట్టినటువంటి వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడరు స్నేహితులు కూడా సింహరాశి వారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారు అలాగే సింహరాశి వారు కూడా వారి స్నేహితులకి సరైన ఆపద సమయంలో సహాయం చేసి జీవితంలో మర్చిపోలేని వ్యక్తులుగా వీరు మిగిలిపోతూ ఉంటారు అలాగే సింహరాశి వారు విదేశీ వ్యవహారాల్లో బాగా రాణించగలుగుతారు ఈ విధంగా ఉన్నటువంటి సింహరాశి వారి జీవితంలో ఈ జూన్ మాసం ఆఖరి వారంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి కొన్ని సంఘటనలు కాబోతున్నాయని చెప్పాలి ముఖ్యంగా ఈ జూన్ మాసంలో సింహరాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు తమ తెలివితేటలతో అత్యంత కష్టమైన పరిస్థితుల నుంచి కూడా సులభంగా బయటపడగలుగుతారు దీని ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి అయితే మీరు ఏ నిర్ణయం అయినా సరే ఎక్కువ ఆలస్యం చేయకుండా తొందరగా తీసుకోండి ఆలస్యం అమృతం విషయం అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయంలోనైనా సరే ఆలస్యం చేయకండి ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే విదేశీ వ్యవహారాలు ఏమైనా సరే అది విదేశీ పౌరసత్వానికి సంబంధించి కానీ విదేశాలలో ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి చదువుకి సంబంధించి విదేశీ కంపెనీల్లో పెట్టుబడులకి సంబంధించి విదేశీ వ్యవహారాలు ఏమైనా సరే మీకు బాగా కలిసి వస్తాయి అవి విజయవంతమవుతాయి ఆర్థిక ప్రయోజనాలు కూడా మీకు ఎక్కువగా కలుగుతాయి విదేశీ వ్యవహారాలకి సింహరాశి వారికి జూన్ మాసం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పచ్చు అలాగే మీరు ఏదైనా ఒప్పంద పత్రం మీద సంతకం చెయ్యాలి అనుకుంటే మాత్రం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే సంతకం పెట్టండి అలాగే ఉద్యోగులకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కొత్త కాంట్రాక్టులు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి భూమికి సంబంధించిన వివాదాలు కూడా మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు దాన చేస్తారు అలాగే ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి సహాయ సహకారాలు లేదా నష్టపరిహారాలు ఏమైనా పెండింగ్లో ఉంటే అవి మీ దాకా వస్తాయి అలాగే మంచి మంచి అవకాశాలు చిన్న వ్యాపారస్తులకి లేదంటే విదేశాల్లో వ్యాపారం చేయాలి అనుకునే వారికి వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి కుటుంబ జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కలహాలన్నీ కూడా పోతాయి అంతేకాకుండా మానసిక ఒత్తిడిని కూడా మీరు జయించగలుగుతారు ఈ విధంగా జూన్ మాసంలో ఆఖరి వారం సింహరాశి వారికి ఇలాంటి ఫలితాలు దక్కుతాయి అయితే ఐదు రకాల ప్రయోజనాలు సింహరాశి వారు తప్పక అనుభవిస్తారు ఈ జూన్ మాసంలోని ఆఖరి వారంలో అందులో మొదటిది మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించేటువంటిది వ్యాపారం కానీ ఉద్యోగం కానీ లేదా ఇతర కార్యక్రమాలు ఏవైనా కూడా ఆస్తిపాస్తుల నుంచి కానీ ఇతర వ్యక్తుల నుంచి మీకు రావాల్సిన బకాయిలు కానీ మీకు చెల్లించాల్సినటువంటి బిల్లులు కానీ ఏవైనా కూడా ఆర్థికంగా మీకు మంచి స్థిరత్వం ఉండబోతుంది దీని ద్వారా విలువైన వస్తువులు ఆభరణాలు స్థలాలు ఇల్లు కొనుగోలు లాంటివి చేసేటువంటి ప్రణాళికలు రచిస్తారు ఇది మీకు దక్కబోయే మొదటి ప్రయోజనం అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానానికి సంబంధించి ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది దీంతోపాటు వివాహం కోసం ఎదురు చూసేవారికి కూడా మంచి సంబంధం కుదిరేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి చర్చలు కూడా మొదలవుతాయి అలాగే సింహరాశి వారు అందుకోబోయేటువంటి ఇంకొక శుభవార్త ఏంటి అంటే పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూసేటువంటి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఇది చదువుకి సంబంధించి కావచ్చు ఉద్యోగానికి సంబంధించి కావచ్చు ఎలాంటి రకమైన ఎదురు సరే అందులో మీకు విజయం వరిస్తుంది అలాగే అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా గతంలో నుంచి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలకి సరైన శాశ్వతమైన పరిష్కార మార్గం మీకు దొరుకుతుంది వీటితో పాటు ఒక సమస్య కూడా మీ వెన్నంటే ఉంటుంది అదేంటి అంటే నిర్లక్ష్యం వాయిదా వేసేటువంటి మీ గుణం సింహరాశి వారు సాధారణంగా నిత్యం కష్టపడి పనిచేసేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలే కదా అని చెప్పి ఇవి ఎవరు పెద్దగా పట్టించుకోరు అని చెప్పి చిన్న చిన్న పనుల్లో నిర్లక్ష్యం చూపించటం లేదా వాయిదా వేయటం లేదా కొంతమందిని పక్కన పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటి వ్యవహారాలు మీకు తెలియకుండానే అతిపెద్ద సమస్యలుగా పరిణమించే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నదైనా పెద్దదైనా పని ఏదైనా సరే నిర్లక్ష్యం చేయకండి వాయిదాలు వేయకండి సకాలంలో ఆ పనిని పూర్తి చేయాల్సిన బాధ్యత మీది అని గుర్తుపెట్టుకోండి పనులు వాయిదా వేయటం నిర్లక్ష్యం చేయటం వల్ల మీరు అతిపెద్ద ప్రమాదంలోకి ఇరుక్కుపోతారు ముఖ్యంగా వ్యాపారానికి ఉద్యోగానికి సంబంధించింది అయితే ఉద్యోగం కోల్పోయే ప్రమాదము వ్యాపారంలో నష్టాలు వాటిల్లేటువంటి ప్రమాదం దీనివల్ల మీతో పాటు ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయేటువంటి ప్రమాదము కూడా ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం వాయిదా వేసేటువంటి గుణాలని పక్కన పెట్టండి కష్టపడండి మీరు చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని మీరు పెట్టాల్సినటువంటి ఎక్కువ కష్టాన్ని పెట్టండి దాన్ని సాధించండి విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది హనుమాన్ చాలీసాని విష్ణు సహస్రనామాన్ని సింహరాశి వారు పఠించటం లేదా ఆలకించటం చేయటం వల్ల మేలు కలుగుతుంది అలాగే శివార్చన ఆంజనేయార్చన మీకు మేలు చేస్తుంది పేదవారికి లేనివారికి విద్య లేదా ఆహారాన్ని దానంగా ఇవ్వండి శుభంపుయా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే